అయితే స్వామి, ఈ యొక్క ప్రాణాయామాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఒక ఒక 5 నిమిషాల పాటు మీరు చేసి నాకు నేర్పించండి. అంటే వివరణ చెప్పారు, అవును, వివరణని కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసి చూపించాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా మన ఎపిసోడ్ యొక్క లక్ష్యము విని గమ్ముగా ఉండటం కాకుండా సాధనలోకి వెళ్తూ ఉంటే, ఆ సాధన పరులు తయారవుతూ ఉంటే ఆయు ఆరోగ్యాలు అందరికీ ఉంటే ఆనందం ఈ ప్రపంచానికి. ఈ రెండు బాగుంటే మానవుడు డబ్బు సంపాదించుకోవడం పెద్ద మాట కాదు కాబట్టి మూడోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆనందం అనేది సహజంగా కలుగుతుంది. కొద్దిగా ఎక్కువ సాధన చేసేవాడికి ఆటోమేటిక్గా మోక్ష సాధన వైపు వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి ఆ ప్రాణాయామం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంతసేపు తీసుకున్నారు, ఎంతసేపు ఉంచుతున్నారు, ఎంతసేపు వదులుతున్నారు, నేను అదే ప్రక్రియని నేను కూడా చేస్తాను. ఆటోమేటిక్గా చూసే వాళ్ళు కూడా ఆ ప్రక్రియని నిత్యం కూడా ప్రాక్టీస్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. ఇది స్వామి, ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు ఏమన్నా నియమాలు ఉంటాయా? పూర్తి కడుపు నిండి ఆ ఫుల్ పొట్టతో ప్రాణాయామ సాధన చేయాలి. తిన్న 3-4 గంటల తర్వాత చేయొచ్చు. అన్నిటికన్నా ఉత్తమమైన కాలం ఏమంటే మనం 7-7:30 రాత్రిపూట భోంచేసేసి 8-9 వరకు ఏదో మాటలు వ్యవహారాలు చూసుకొని 9 పడుకుంటే 6 నిద్ర ఒక మానవుడికి హ్యాపీ. 7 అనుకోండి, అప్పుడు 4 లేయచ్చు. 7 సంపూర్ణ నిద్ర అవుతుంది. లోపల అన్ని అంగాలకు ప్రతి కణానికి సంపూర్ణ విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడు లేచి మలమూత్ర విసర్జన చేసుకొని స్నానం చేసి ఆ సమయంలో ప్రాణాయామం చేస్తే అతి ఉత్తమమైన కాలం అది. అందుకే మన పూర్వీకులు మనకు బ్రహ్మముహూర్త కాలమో బ్రహ్మముహూర్త కాలమో అంటారు. మా గురువులు కూడా ఏం చెప్పారు, ప్రతి మానవుడు పాపం 3:30 లేయలేడు, కనీసం సూర్యోదయానికి ముందు 1 ముందు లేస్తే 15 కాలకృత్యాలు స్నానం అయిపోతుంది. ఆ అద్భుతమైన 45 సేపు కనుక సాధన చేసుకొని మొదలు పెడితే తనలో జరిగే మార్పుల మూలంగా తనే ఇంకా ముందు లేచి ఇంకా చేయాలని కోరుకుంటాడు. ఏ మానవుడికైనా ఒక పదార్థం రుచి తెలియకముందు దాని విముఖత వహిస్తాడు, రుచి తెలిసినాక ఇంకా ఇంకా పెట్టు అంటాడు. అది తర్వాత జరిగేది. ఇప్పుడు మీరు అడిగిన ప్రాణాయామ క్రియ చెప్పాలా అంటే ఇంతకుముందు చెప్పిన లెక్కలకు లోకి పోతే మన ధ్యాస లెక్కల మీద ఉండిపోతుంది. 1 ఓం, 2 ఓం అంటా అంటే ఇదేం జరగదు. శ్వాస పొడుగ్గా తీసుకుంటాం. మొదట్లో మీరు స్టాప్ వాచ్ సెకండ్స్ వాచ్ పెట్టుకుని దాని దిక్కు దృష్టి పెట్టి ఎంత నెమ్మదిగా 2 ఊపిరితిత్తులు సంపూర్ణంగా నిండేంత గాలి తీసుకోవటం. ఇట్లా ముందు లోపల ఉన్న గాలిని వదిలేయాలి. ముందు చంద్రనాడి ద్వారానే తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ గాలి తీసి వదిలేటప్పుడు మేము ఒక ముద్ర ఉపయోగిస్తాం. చూపుడు వేలు మధ్య వేలును మడిచి ఈ బొటన వేలు ఈ ఉంగరపు వేలు చిటికిన వేళ్ళు వీటిని ఇట్లా పెడతాం, ఇట్లా పట్టుకుంటాం. ఇది ఎందుకు పనికొస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా చేస్తే సూర్యనాడిని దీన్ని మూసాం, కుడి ముక్కును మూసాం, ఎడమ ముక్కుతో గాలి తీసుకున్నాం. కుంభిచ్చినంతసేపు కుంభిచ్చినాక గాలిని వదిలినప్పుడు ఆ గాలి ఇక్కడ తగిలి కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే గాలి పీల్చినప్పుడు మనం వదిలిన గాలే మనకు రాకుండా ఉండేదానికి ఈ స్లోప్ సిస్టమ్ అనేది పెట్టారు. ప్రతి దాంట్లోనూ అర్థం ఉంది. సో ఇప్పుడు ఈ ముద్ర పెట్టి బొటన వేలుతో కుడి ముక్కును మూసాం సూర్యనాడిని, చంద్రనాడి అనబడే ఈ ఎడమ ముక్కును దీని ద్వారా గాలి తీసుకుంటున్నాం.
ఇదే ప్రాసెస్. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను, అంటే కుడి ముక్కును మూసి ఎడమ ముక్కులో నుంచి తీసుకొని కుంభించినంతసేపు కుంభించి మళ్ళీ కుడి ముక్కు నుంచి వదలాలి. తీసుకోవడం నెమ్మదిగా, ఊపిరితిత్తులు మొత్తము నిండి ఆ నిండుతుంది. తీసుకుంటున్నంతసేపు మీ పొట్ట కూడా ముందుకొచ్చి ఉబ్బుతుంది. అంటే గాలిని మీరు భావన చేయాలి. కేవలం ఇది ఊపిరితిత్తులకే కాదు, మీరు గమనించుంటారు ముందు తీసుకుని నేను మళ్ళీ రెండోసారి యగశ్వాస పీల్చాను. మళ్ళీ చూడండి ఒకసారి. పొట్ట దగ్గర తీసుకు ఇంత ముందు పంపిన గాలిని కూడా పొట్టను లోపలికి వత్తటం మూలంగా ఇక్కడున్న గాలి కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ప్రాక్టీస్ ప్రయత్నం చేయండి. ఫస్ట్ కుడుముక్కును మూసేస్తున్నా. बढ़िया, बहुत बढ़िया. బడియా, కానీ ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయము, సాధన మొదలుపెట్టిన కొత్త సాధకులు ఎవరు కూడా ఒకటేసారి చాలాసేపు కుంభించటం అనే వ్యవహారం పెట్టుకోకూడదు. కారణం దానికి ముందు వీని బాడీ 30 సెకండ్లు తీసుకుని వదిలిన దానికే అలవాటు పడి ఉంది. మొదట ఒక 30 సెకండ్ల సేపు కుంభించటం ఒక వారం 10 రోజులు చేస్తే ఇంతకు ముందుటికి ఇప్పటికీ ఈ బాడీలోని ఈ లంగ్స్, ఈ పొట్ట దానికి అకస్టమేషన్ దానికి అలవాటు పడతాయి. మెల్లగా అంటారు మీ తెలుగులో, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వేణురం. ఇలా సాధన చేస్తే ఎవ్రీథింగ్ పాసిబుల్. లాంగ్ జంపర్ ఉంటాడు, ఒకే దినం 35 అడుగులు దూరడం లేవాడు. ముందు 20 అడుగులు తుక్కుతాడు, 10 సార్లు ప్రయత్నం చేసినాక 21 అడుగు అవుతుంది. ఇంకో 14 ప్రాక్టీస్ చేసినాక 22, 23, ఆఖరికి అందరికన్నా ఎక్కువ వరల్డ్ రికార్డ్ అని వస్తాడు. తో ఏది కూడా తొందరపడి ఒకే దినం సాధించేసుకోవాలా, నాకేదో ఈరోజే వచ్చేయాలా అని ఉండకూడదు. బాగా గమనించాల్సిన అంశం, ఊపిరితిత్తుల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా గాలిని, నేను తీసుకుంటున్న గాలిని
నా కడుపులోకి పంపుతున్నాను అన్నటువంటి భావన. మనిషి ఎంత భావన చేస్తే అంత గొప్పగా ఆ పని జరుగుతుంది. అందుకే జగన్మాతను మనము భావనా గమ్య అంటామే తప్ప ఆమెను మేరుగా చూడలేము. మన భావన ఎంత గొప్పగా ఉంటే యద్భావం తద్భవతి యాదృశీ భావన తస్య సిద్ధిర్భవతి అంటాను. ఈ సాధన అన్నిట్లో కూడా ముందు మన భావన. నేను ఈ ప్రాణాయామం చేయటం మూలంగా నేను ఇంతకు ముందులాగా కాకుండా నా ఆయుష్ పెరుగుతుంది, నాలోని కణ కణము ఆరోగ్యవంతమవుతుంది. నాడుల ద్వారా నా షట్చక్రాలు పూర్తిగా తమ శక్తి సామర్థ్యాలకు తగినంత పనిచేస్తున్నాయి. జరుగుతుంది ఇది అన్నటువంటి భావన బలంగా పెట్టుకొని చేస్తూ పోతూ ఉంటే పోను పోను మీ కుంభక స్థాయి స్థితి 30 సెకండ్ల నుంచి 40కి 50కి 60కి 70కి 80కి 90కి 1.5 మినిట్ ఇంకా ఇంకా సాధన చేస్తే 3 నిమిషాలు కూడా ఉండవచ్చు. నేను ఇక్కడ చూపదలుచుకోలేదు, అది చూపవలసింది కాదు. సాధన మీద ఎవరు వాళ్ళు పెంచుకోవాల్సిందే. చేస్తున్నది ఇంకోళ్ళకు చూపించేదానికి గొప్ప కోసం కాదు ఇది. ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోబడి వాళ్ళు ఆయువుతోనూ ఆరోగ్యంతోనూ ఉండేదానికి. తొందరపడి నేను వాడెవడో సాధించేసాడు నేను సాధించుకోవాలా అనుకుంటే అంతా భ్రష్టమే. నిదానంగా స్లో అండ్ స్టడీ ద విన్ ద రేస్ అంటారు మీకు. రోజు మినిమం కూడా ఒక 20 శ్వాసలో 30 శ్వాసలో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అనేది ప్రతి ఒక వారము మామూలుగా ఒక 15-20 సెకండ్లు బంధించి పెట్టడం, స్టాప్ వాచ్ కొంచెం కొత్తలో పెట్టుకోవాలి. తర్వాత తర్వాత మీ శరీరానికి అనుసంధానత అనేది జరిగిపోతుంది కాబట్టి మీరు ఈజీగా చేసుకోగలరు. ఇలా చేస్తూ ఉంటే ఓ పక్క నాడీ మండలం శుద్ధి, రెండో పక్క సెల్స్లో ఉన్నటువంటి కార్బన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆరోగ్యము, ఒక పక్క ఆరోగ్యము సిద్ధిస్తుంది, రెండో పక్క ఆధ్యాత్మికంగా కూడా సాధన అవుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే ఓంకారం అనను మొదలుపెట్టామో విశ్వమంతా ఉన్న శబ్దం అదే. మొన్నటికి మొన్న సైంటిస్టులు కనిపెట్టారు, సూర్యుడి నుంచి వచ్చే శబ్దాన్ని చూశారు. 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి మన బ్లాక్ హోల్, మన మిల్కీ వే బ్లాక్ హోల్, దానికి పక్కనే ధనుర్రాశి ఉంది స్వామి. ఎంత మన పూర్వీకుల ద్రష్టత్వము. ఆ ధనుర్రాశి యొక్క బాణము వాడు ఇట్లా విల్లు ఎక్కుపెట్టినట్లు ఉంటాడు. ఆ విల్లుకు నేరుగా మీరు చూసారంటే అక్కడ మిథున రాశి ఉంటుంది. అంటే ఆ బ్లాక్ హోల్ అనబడేది ఒక పరమాత్మ శక్తి అనుకుంటే ఈ గ్రహంలోకి ఈ లోకాన్ని ఈ ఉన్న నక్షత్రాలన్నిటినీ ఒక పద్ధతిగా నడిపే వ్యవస్థ అక్కడ ఉంది అనుకుంటే అక్కడి నుంచి ప్రాణము అనేది ఆ బాణము ద్వారా ఈ దంపతులు అనబడేటువంటి స్త్రీ పురుషులకు చేరుతుంది, జన్మలు జరుగుతుంది. సమసప్తకాలు కదా జ్యోతిష శాస్త్రం ప్రకారం. బడియా బడియా, ఇంకా మీకు నేను చెప్పాల్సింది లేదు. ఎంతటి మన వాళ్ళ దురదృష్టి చూడండి మళ్ళీ. మనం 12 కనుక్కున్నాం, వాళ్ళు కూడా జోడియాక్ 12 అంటారు. ఇంగ్లీష్ వాళ్ళ జోడియాక్ కూడా 12. ఎక్కడున్నా జోడియాక్ 12 వాడు తేడాల్లో ఏంటంటే ఆ పేర్లు కూడా ఎంత సక్రమంగా ధనుర్రాశి. ఇది సరిగ్గా మిల్కీ వే గెలాక్సీలో ఆ ఉన్న మిల్కీ వే గెలాక్సీ సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్ దగ్గర ఉంది. ఇప్పుడు ధనుర్రాశి దాటంగానే మకర సంక్రమణం ఉత్తరాయణం, మిథున రాశి దాటంగానే కర్కాటకంలోకి ప్రవేశించడం దక్షిణాయనం. ఉత్తరాయణ దక్షిణాయన గమనాలన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి కదా. ఇప్పుడిప్పుడు వీళ్ళు కనిపెట్టి సరిగ్గా అక్కడే ఉంది ఆ ధనుర్రాశితో ఈ బ్లాక్ హోల్ అనేది ఎందుకు లోపలికి అన్నిటినీ మింగేస్తుంది కాదు. ఈ బ్లాక్ హోల్ యొక్క 2వ తోక కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. తనలోకి తీసుకున్న పదార్థాన్ని తీసుకునేసి తిరిగి తన తోక ద్వారా ఇంకో దిక్కు దాన్ని పునర్ప్రొడక్టివిటీ చేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే మనకు అమ్మవారికి 5 శక్తులు ఉంటాయి. సృష్టిస్థితి లయలు కాకుండా తిరోధాన అనుగ్రహం అనే 2 శక్తులు ఉన్నాయి. తిరోధానం అంటే అక్కడికి ఆ బ్లాక్ లోపలికి తీసేసుకోవటం, తీసుకున్న దాన్ని మళ్ళీ మాడిఫై చేసి రెక్టిఫై చేసి ఏ పార్ట్ ఏం చెడిందో చూసి
తిరిగి అత్యద్భుతంగా ఇంకో దిక్కు నుంచి తాన్నే మళ్ళీ బయటికి పంపుతాను. అది అనుగ్రహం అంటున్నాం. ఉన్నదాన్ని సృష్టి స్థితి లయలు తిరోధానము అంటే అనుగ్రహం. తిరోధానం అంటే మొత్తం తనలోకి తీసుకోవటం, తీసుకొని తిరిగి బయటికి ఇవ్వటం అనుగ్రహం. ఆ ఇచ్చేటప్పుడు ఇంతకుముందు జన్మల్లో వాడు ఏం చేశాడు, ఈసారి వాడిని ఎక్కడికి పంపాలా, ప్రమోషన్లు డిగ్రేడేషన్లు అక్కడ జరుగుతాయి. అడ్వాన్స్ పీస్ లాగా ఇప్పుడు ఒక టెక్నాలజీ వస్తే దానికి అడ్వాన్స్ ఎట్లా ఉందో అలా.